వర్గాలు అన్ని వర్గాలు ఉన్నారు ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు నేను చేనేత కార్మికులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని దుర్మార్గం ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని దుర్మార్గం ఇలా ఎన్నో ఇబ్బందులలో ఉన్న చేనేత కార్మికులను 5% జీఎస్టీ విధించి ప్రధానమంత్రి గారు శిక్షిస్తా ఉన్నారు ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటేయాలి దయచేసి ఆలోచించాలి ఆశామాసిగా తీసుకోవడం కాదు నేను పామును నిన్ను గరుస్తా నీకు 5% జీఎస్టీ వేస్తా నీ ఉన్న అన్నంలో సగం అన్నం లాక్కుంటా నీ ప్లేట్లకెళ్ళి అయినా నాకే ఓటేయి ధర్మమేనా ఇది మన ఏంతో మనకన్నే పొడుచుకుందామా మనమే మోసపోదామా దయచేసి తిరుగుబాటు అంటే పోస్ట్ కార్డ్ ఉద్యమం అంటే పోరాటం అంటే సరే చేస్తాం ప్రదర్శనలు చేస్తాం ఇలా వామపక్షాలు టిఆర్ఎస్ కలిసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా కలిసే కొట్లాడదాం అన్ని రకాలుగా ముందుకు పోదాం కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తిమంతమైనది కాబట్టి నేను నీ ఏళ్లతోనే నీ కన్ను పొడిపిస్తా నీ మెడల్ని పామై కరుస్తా నువ్వు వేసే ఓటే ఆ ఓటు బలంతోనే నీకు పోటు ఒడుస్తా నీకు 5% జీఎస్టీ వేస్తా అని చెప్పంగా కూడా ఇలా చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటేయన్నా దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మన పోస్ట్ కార్డు ఉద్యమం కానీ చేనేత మీద జీఎస్టీ కానీ వాపస్ తీసుకోవాలంటే దయచేసి చేనేత కార్మికుల కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దు వాళ్ళకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మిమ్మల్ని పోరాటం చేయమంటలేను ఇవాళ కొట్టుమంటలేను హింసకు బొమ్మంటలేను నీ చేతిలో ఉన్న నీ సాధికారంలో ఉన్న నీ ఓటును నీ బాగు కోసం నీ భవిష్యత్తు కోసం దేశం కోసం మంచి చేసే వాళ్ళ కోసం వినియోగించమని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రకంగా మరొక మాట పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన ఇదే మునుగోడు సభలో చెప్పిన దేశంలో ఒక మాట మీకు చెప్పాలని చెప్పి మళ్ళీ నేను తర్వాత చెప్తా మీరందరూ వింటున్నారు టీవీలలో చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు ఈ దేశంలో నేను చెప్తే మీకు నమ్మకం కలగదు చదువుకున్న వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి ఊరికే మాటలు వినడం కాదు విశ్లేషణ చేయాలి తెలుసుకోవాలి మీ దగ్గర ఉండే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను అడగండి ఈ దేశంలో 400,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది దాని ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అంటారు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ మాట మీకు తెలుస్తుంది మీరు చూడవచ్చు దాంట్లో ఉంటుంది ఇది నా లెక్క కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్క కానీ